आंध्र प्रदेश महारत शक्ति दिशा मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी पनचेस्तुन्नारनी पामरु एम्मेल्ये कैली अनिल कुमार अन्नारु। कृष्णा जिल्ला पामरुलो पामरु कोडूरु मध्य 6 కోట్ల 15 లక్షల రూపాయలతో నిర్మించనున్న ఆర్ఎన్బి రోడ్డుకు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శంకుస్థాపన చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తూ ప్రతి గ్రామాన్ని సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు। ఆయన ఆశయంతో తామంతా పనిచేస్తూ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నామని తెలిపారు। త్వరలో రాష్ట్రంలో రోడ్లని సుందరంగా దర్శనమిస్తాయని ఆనందం వ్యక్తం చేశారు। इंपॉर्टेंट रोड की शंकुस्थापन जी 6 కోట్ల 15 లక్షల तो चल्लपल्ली रोड डेवलप राष्ट्र प्रभुत्वं शांक्षन शंकुस्थापन जरूरत कॉन्ट्रैक्ट जैसे मंडे नीचे वर्क स्टार्ट वेंटने पूर्ति संक्षेम कार्यक्रम राष्ट्र प्रभुत्वानिकि ఎంత ఇంపార్టెంట్ అదే విధంగా డెవలప్‌మెంట్ కార్యక్రమాలు కూడా అంతే ప్రాధాన్యతలో తీసుకుని ముందుకెళ్తాం। నిన్ననే పసమర్లో 20 లక్షల రూపాయలతో రోడ్ శంకుస్థాపన చేయడం జరిగింది। రోడ్ పనులు కూడా ప్రారంభించడం జరుగుతాం। అదే విధంగా ఈ రోడ్ ఆర్ఎన్బి రోడ్లు దాదాపుగా నియోజకవర్గంలో ఇప్పటికీ 18 కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి। ఇంకా రాబోయే కాలంలో ఇంకొక 5 కోట్లతో ఇప్పటికీ శాంక్షన్స్ వచ్చేని టెండర్ దశలో ఉన్నాయి అని చెప్పి తెలియజేయడం సంతోషిస్తాం। అదే విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పంచాయతీ రోడ్స్ ఏయితే ఉన్నాయో 7 కోట్ల 30 లక్షల రూపాయలతో టెండర్లు ఇప్పటికే పిలిచారు। దాని ద్వారా ఈ నియోజకవర్గంలో 23 రోడ్లకి సమస్యంత కూడా తీర్చడం జరుగుతుందని చెప్పుకోవడం మనం చేస్తా ఉన్నాను। అదే విధంగా గౌరవ ఎంపీ గారు ఆయన నిధుల నుంచి ఒక 75 లక్షలు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేశారు। వాటిని కూడా రహదారులకి ప్రయారిటీ పెట్టి ముందుకు తీసుకెళ్తాం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాది ఒకటే లక్ష్యం ప్రజలు మాకు ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చే క్రమంలో మేము అన్ని కూడా ప్రయారిటీ తీసుకుని తద్వారా ఈ రోడ్ల అభివృద్ధి అంతా కూడా చేస్తా ఉన్నాం చెప్పుకుంటున్నాం। అదే విధంగా గడప గడపకి కార్యక్రమంలో మేము తిరుగుతూ ఉన్నాం। ప్రతి ఇంటికి కూడా వెళ్లి అడుగుతా ఉంటే ప్రతి ఇంటి గడపలో కూడా ప్రతి ఒక్క తల్లి మహోల ఆనందం కనబడతా ఉంది। మాకు పెన్షన్ తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఇస్తా ఉన్నారు। అదే విధంగా మాకు వైఎస్ఆర్ చేయిత వచ్చింది తద్వారా మేము లబ్ధిపొందుతా ఉన్నాం। రైతు భరోసా వచ్చింది తద్వారా మేము అభివృద్ధి చెందుతా ఉన్నాం। మాకు మా అబ్బాయికి మా ఇద్దరు పిల్లలైతే ఇళ్ల స్థలం వచ్చింది ఇల్లు కట్టుకుంటా ఉన్నామని